కరం నేను మీ రాజుని ఏం లేదు మన జిలకర మురళీ రాయలన్న చేస్తా ఉండే సేవలను ఈ రోజు నా కళ్ళారా నేను చూసిన మేము మన అరుణమ్మ విషయం పైన మేము పోలీస్ స్టేషన్ లో ఉంటే ఫోన్ వచ్చింది మన తెలంగాణ వాళ్ళు ఫోన్ చేశారు అన్న ఇట్లా మాకు సమస్య ఉంది మమ్మల్ని మా అబ్బాయికి ఏదో యాక్సిడెంట్ జరిగింది మమ్మల్ని రానివ్వట్లేదు అంటే వెంటనే స్పందించి రాజు మనం మన పని పర్లేదు తర్వాత చూసుకుందాం పదం పద మనం ముందు అక్కడికి వెళ్ళి మనం వాళ్ళ పని చూసి వద్దామని చెప్పేసి నన్ను కూడా పిలుచుకొని వచ్చి ఇక్కడ వీళ్లకు మాట్లాడించడం జరిగింది. ఏమంటే ఇప్పుడు మన జిలకర మురళీ రాయలన్నను నేను ఎందుకు మాట్లాడతానంటే అన్న కులాలకు ప్రాంతాలకు మతాలకు అతీతంగా సేవలు అందించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిలకర మురళీ రాయలన్న. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక్కసారి ఎంబసీలో కానీ ఏ పోలీస్ స్టేషన్లో కానీ ఏ సమస్య వచ్చినా కూడా నిన్నానంటూ ముందుకుండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన జిలకర మురళీ రాయలన్న. దయచేసి ఇటువంటి అన్న మీద చేస్తా ఉండే ఎలిగేషన్స్ అన్ని ఆపుకొని మీ చేతలు అయితే 10 మందికి సాయం చేయండి, లేకపోతే మీ పాటికి మీరు ఉండండి. ఊరికి ఎందుకు లేని పోనేటి అన్ని ఆ తిన్నాడు ఈ తిన్నాడు ఇవన్నీ అనవసరం అండి. మీ చేతనైతే ఆయనతో కాదు మేము చేస్తాం రాండి అని చెప్పి మీరు రాండి, ముందుకు రాండి, ఆయనతో కూడా చెప్పి మీకు సాయం చేయమండి అని చెప్పి నేను కూడా చెప్తాను. అంతేగాని అనవసరమైనటువన్నీ తేవద్దు దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. అండి అందరికి నమస్కారాలు. మీ అందరి మిత్రుడు మీ జిలకర మురళీ రాయల్. ఈ రోజు ఏదో కొంచెం టిక్ టాక్ లో కొంత ఇబ్బంది జరుగుతుంది అని చాలా మంది మిత్రులు ఫోన్ చేసన్నా ఇలాంటి పట్టించుకోగాకు ఎంతో మంది నువ్వు ఎంతో మంది తెలుగు వారికి చేస్తున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది. అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను. 11 ఏళ్ల సర్వీస్ లో ఇలాంటి ఎన్నో వచ్చాయి పోయాయి. ఇలాంటి అన్ని ఆ దేవదేవుడు పైన దేవుడు చూసుకుంటాడు, చట్టం చూసుకుంటుంది. సో ఎవరైతే ఆ వీడియోలో మాట్లాడాడో మన అందరికి తెలుసు నరసింహన్న రావడం జరిగింది. ఆయన మాటల్లోనే మీరు ఏనండి. అందరికి నమస్కారం. ఆ రోజు జరిగిన కథ ఏంటంటే ఆయనకు నాకు ఎలాంటి గొడవలు లేవు, ఎలాంటి శత్రుత్వం లేదు. ఎందుకంటే మేమంతా ఒక అన్నదమ్ములు మాదిరి ఉంటాము. కాకపోతే ఆ రోజు చెప్పే విషయం ఏంటంటే అలా మాట్లాడిన మాటలు వాళ్ళు తెలియకుండా వీడియో తీసుకొని అతను వీడియో పెట్టడం జరిగింది. దీన్ని ఎవరు అపార్థం చేసుకోవద్దు. దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన ఎంతో మందికి సేవలు చేస్తున్నాడు. ఈ రోజు కూడా ఒక తెలంగాణ వ్యక్తికి యాక్సిడెంట్ అయితే ముబారకల్ కపీల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీలు ఉంటారు. వీళ్ళందరూ తెలంగాణ వాళ్లే. ప్రతి ఒక్కరూ ఓకే వాళ్ళ కోసమని ఆయన నాకు ఎంతో కష్టపడి ఎండ బండి ఎంతో ఇంత దూరం వచ్చి అతనికి పనిచేసి చేసి పెడతానంటే అతనికి మనం సెల్యూట్ కొట్టాలా. ఓకేనా? ఏదో ఊరికి అనవసరమైన వీడియోలు అన్ని పెట్టి మా ఇద్దరి మధ్యన అపార్థం చుట్టించదు. మాకు ఏమీ లేదు. దయచేసి దీని అందరూ అర్థం చేసుకోవాలి. విశాల్ వ్యక్తులకి నరసింహన్నకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ గ్రూప్ లో ఉండే ఆ వీడియోకు ఆ వ్యక్తులకు కానీ దీనికి కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని ఎందుకంటే అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఉండే వాళ్ళ గ్రూప్ అధ్యక్షులకు దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు వీడియో తీసినారు, తీసి అతని ఐడియోలో పెట్టుకున్నాడు. కాబట్టి సోదరులారా, ఒకటే నరసింహన్ రావడం, రాజు గారు రావడం, అందరు మిత్రులందరూ రావడం జరిగింది. మీరు ఏదైనా నా మీద ఒక తెలిసి తెలియక పొరపాటు ఏదన్నా తప్పిదాలు ఉంటే చట్టపరంగా మన ఎంబసీ ఉంది, అదే విధంగా ఈ కువైట్ ప్రభుత్వం ఉంది. మీరు ఎక్కడైనా ఏ చర్యలైనా తీసుకోవచ్చు. చట్టపరంగా మీకు ఏదన్నా ఇబ్బంది ఉంటే నా విషయంలో ఎలాంటి అవకతవకలు కానీ ఇబ్బంది కానీ ఉంటే నేను 24 గంటలు నా నెంబరు కువైట్ లో ఉన్న 2 లక్షల మంది తెలుగు వారికి, 13 లక్షల మంది భారతీయులకు నాకు నా నెంబర్ తెలుసు. మీరు ఏదున్నా నేను మన ఎంబసీ సోషల్ వర్కర్ గా కానీ ఇలా నా ఆఫీసు నాకు జనరల్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కంపెనీ ఉంది మురుగాపురం, అక్కడికైనా వచ్చి మీరు మీ డౌట్ లేదన్నా ఉంటే చేసుకోవచ్చు. ఎల్లప్పుడూ నీతి నిజాయితీగా తెలుగు వారి కోసం తెలుగు వారి సేవలు ఉండే వ్యక్తిని. కాబట్టి ఇలాంటి అపోహలు వీడియోలకు నాకు కూడా నా పేరు చెప్పి ఎవరన్నా వాడుకునే వీడియోలు నా ఫోటోలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నా మనస్ఫూర్తిగా ఇస్తున్న వీడియో. ఇప్పుడు చెప్తా ఉన్నారు కదా మేము చేస్తాము అంత తీసుకున్నాడు ఇంత తీసుకున్నాడు అని. అన్న ఎంత తీసుకున్నాడో ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుని ఇస్తాం. మీరు చేసి పెట్టాడు ఏ సేవా కార్యక్రమానికైనా. ఒకటి మిత్రులారా రాజు గారు, ఒకటి మిత్రులారా, ఏ సేవా కార్యక్రమంలో అయినా మీకు అనుభవం ఉంటే దాంట్లో ఏదన్నా మీకు 10 రూపాయలు వస్తాదంటే మీరు పోటీ పడి తెలుగు జాతిని కాపాడండి, తెలుగు వారిని కాపాడండి. ఇన్ఫిలి మురళీ గారినో నరసింహ గారినో రాజు గారినో అన్ననో కాదు,
తెలుగు జాతిని కాపాడండి. మీకు అలా చేయదలుచుకుంటే ఆల్వేస్ వెల్కమ్, మీకు కూడా దారిని చూపిస్తా. మీరు చేయండి, మీరు 10 మందిలో పేరు తెచ్చుకోండి, గౌరవంగా ముందుకు సాగండి. అంతేగాని ఓ నరసింహకు నాకు లేకపోతే రాజుగారికి నాకు ఇంకా ఇతర సేవా సంఘాలకు అలాంటివి, మేమందరం మిత్రులమే, మేము అన్నదమ్ముళ్ళమే, మేమంతా ఒక కుటుంబమే. కువైట్ లో ఉన్న తెలుగు వారందరూ ఒక జాతి కుటుంబం, తెలుగు జాతి కుటుంబం. దట్స్ ఇట్. ఎనీవే మీకు ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే నా మీద కానీ నా వ్యక్తిగతంగా కానీ మన ఇండియన్ ఎంబసీ ఉంది అక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు, లేక కువైట్ పోలీస్ స్టేషన్ లో ఉంది కంప్లైంట్ చేయొచ్చు. ఎలాంటి దానికైనా నేను ఎల్లప్పుడూ మీకు సిద్ధంగా ఉన్నాను. అదే విధంగా ఎల్లప్పుడూ ఇలాంటి వీడియోలు నేను గతకొని 11 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అదే నరసింహన్ వచ్చి నాకు ఏమీ సంబంధం లేదన్నది చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా తెలుగు జాతి కోసం, తెలుగు వారి కోసం, కుల మత ప్రాంత రాజకీయ పార్టీలకు అతీతంగా మీ జిలకర మురళి తమ్ముడు ఎల్లప్పుడూ సిద్ధంగా తెలుగు వారి కోసం ఉంటాడని, ఇలాంటివన్నీ నాకు మామూలే అని ఎంతో మంది పొగుడుతూ ఉంటారు, తిడతా ఉంటారు. ఇవన్నీ మీరు పట్టించుకోవద్దు నా మిత్రులారా, శ్రేయబులాచరాలా, అభిమానులారా. కాబట్టి ఇవన్నీ వదిలేసి మనమందరం తెలుగు జాతి కోసం పాటుపడి దేశంగాని దేశంలో భారతీయులను కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఎప్పటిలాగే మీ అందరి మిత్రుడు, మీ తెలుగు వారి సేవకుడు, మీ జిలకర మురళి రాయల్. జై హింద్, జై భారత్ మాతా.